హాయ్ హలో, అందరికీ నమస్కారం. ఈ సెషన్ నా ఈస్పీ డాట్ ఇన్ కోర్ ఐడెంటిటీ టేబుల్స్ మనకి ఏదైతే డేటాబేస్లో క్రియేట్ అయిందో టేబుల్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, మనకి టేబుల్స్ అనేది మొత్తం 7 టేబుల్స్ వచ్చినాయి. ఏఎస్పీ డాట్ నెట్ రోల్ క్లెయిమ్స్, ఏఎస్పీ డాట్ నెట్ రోల్స్, ఏఎస్పీ డాట్ నెట్ యూజర్ క్లెయిమ్స్, ఏఎస్పీ డాట్ నెట్ యూజర్ లాగిన్స్, యూజర్ రోల్స్ అండ్ ఏఎస్పీ డాట్ నెట్ యూజర్స్ అండ్ టోకెన్స్. రైట్, ఇవి ఆల్మోస్ట్ ఒక 7 ఉంది. రైట్, 7 వచ్చినాయి టేబుల్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ కి అంటే మనకి ఈ ఐడెంటిటీ అనేది లాగిన్ కి సంబంధించి ఆ ఫంక్షనాలిటీస్ ప్రొవైడ్ చేసినా చెప్పుకున్నాం కాబట్టి, ఫస్ట్ లాగిన్ అవ్వాలంటే యూజర్ రిజిస్ట్రేషన్ ఉండాలి. దట్ మీన్స్ యూజర్ కు సంబంధించిన టేబుల్ ఫస్ట్ వస్తుంది. సో దీంట్లో చూడండి, దీంట్లో వచ్చేసి మనకి, సో ఫస్ట్ చూడండి ఇక్కడ టేబుల్స్ మనకి ఏమేమి వచ్చినాయి అనేది. రైట్, సో దీన్ని చూస్తున్నాం. These tables are designed to work together to provide a comprehensive user authentication and authorization. So, ఈ టేబుల్స్ యూజ్ చేసి మనం అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం అనుకుంటున్నాం. రైట్, సో ఫస్ట్ వన్ అంటే ఇది ఆర్డర్లో, ఆర్డర్ వైజ్ చూసుకుంటే లైక్ ఈ టేబుల్స్ జనరేట్ అయిన ఆర్డర్ వైజ్ కాకుండా, మనం ఒక అప్లికేషన్ని డెవలప్ చేసి ఫస్ట్ యూజర్ రిజిస్ట్రేషన్ చేస్తాం. రైట్, తర్వాత రోల్స్ డిక్లేర్ చేస్తాం, తర్వాత యూజర్ రోల్స్. సో ఇలా ఒక ఆర్డర్ అనేది ఉంటుంది కదా, ఆ ఆర్డర్ వైజ్ వెళ్దాం. సో ఇవి నార్మల్గా ఇక్కడైతే మనకి టేబుల్స్ అనేది ప్రాపర్ ఆర్డర్లో లేవు అనమాట. టేబుల్స్ అనేది ఇక్కడ ఆర్డర్లో, ఏ ఆర్డర్లో మనకి జనరేట్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏఎస్పీ డాట్ నెట్ యూజర్స్ వెళ్దాం. సో ఏఎస్పీ డాట్ నెట్ యూజర్, సి ఇట్ ఈస్ ది ప్రైమరీ టేబుల్ ఫర్ స్టోరింగ్ యూజర్ ఇన్ఫర్మేషన్. సో ఈ ఏఎస్పీ డాట్ నెట్ యూజర్ టేబుల్ అనేది ఏదైతే ఉందో, యూజర్ టేబుల్, సో ఇది ప్రైమరీ టేబుల్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ యొక్క ఇన్ఫర్మేషన్ స్టోర్ చేయడానికి. ఇట్ ఇంక్లూడ్స్ ఎసెన్షియల్ ఫీల్డ్స్ లైక్ ఐడి, యూజర్ ఐడి, యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ హ్యాష్ అండ్ ఫోన్ నెంబర్. సో పాస్వర్డ్ హ్యాష్ మీన్స్ నథింగ్ బట్ ఐడెంటిటీలో మనకి పాస్వర్డ్ అనేది హ్యాషింగ్ ఫార్మాట్లో అవుతుంది, మనకి స్టోర్ అవుతుంది. రైట్, సో ఇలా అండ్ ఇట్ మే ఆల్సో కంటైన్ అడిషనల్ ఫీల్డ్స్ ఫర్ సెక్యూరిటీ అండ్ ట్రాకింగ్ పర్పస్ లైక్ సెక్యూరిటీ స్టాంప్, కాంకరెన్సీ స్టాంప్, టూ ఫ్యాక్టర్ ఎనేబుల్ అండ్ లాక్అవుట్ అండ్ సో ఇలా మనకి సమ్ అడిషనల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి మనకి ఈ కాలమ్ నేమ్స్ ఉన్నాయి. సో ఐడి అంటే మనకు తెలిసిందే, యూజర్ ఐడి ఉంటుంది, అలాగే ప్రైమరీ కీ అవుతుంది మనకి ఇది, అలాగే యూజర్ నేమ్ అండ్ నార్మలైజ్డ్ యూజర్ నేమ్. సో నార్మల్గా యూజర్ నేమ్స్ మనం ప్రొవైడ్ చేసేటప్పుడు క్యాప్స్ స్మాల్ చేస్తాం. సో ఇలా కేస్ సెన్సిటివ్ మీద డిపెండ్ కాకుండా ఇక్కడ నార్మలైజ్డ్ యూజర్ నేమ్ అనేది ఏం చేస్తుందంటే మనకి అప్పర్ కేస్ అంటే అన్ని క్యాప్స్లో తీసుకుంటాం. రైట్, కంపేర్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఈ నార్మలైజ్డ్ యూజర్ నేమ్ యూజ్ చేసి కంపేర్ చేస్తూ ఉంటాం. అలానే ఈమెయిల్ అండ్ నార్మలైజ్డ్ ఈమెయిల్. సో ఈమెయిల్ కూడా ఇక్కడ కేస్ ఇన్సెన్సిటివ్ ఆపరేషన్స్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్, ఈమెయిల్ కన్ఫర్మ్, అలాగే పాస్వర్డ్ హ్యాష్. సో పాస్వర్డ్ హ్యాష్ అనేది మనకి, పాస్వర్డ్ అనేది హ్యాషింగ్ మెకానిజం మీద సెక్యూరిటీ పర్పస్లో యూజ్ చేస్తాం. రైట్, సెక్యూరిటీ స్టాంప్ అనేది మనం దేనికి యూజ్ చేస్తాం అంటే, ఏ ర్యాండమ్ వాల్యూ ఇండికేట్స్ వెదర్ ఎనీ సెక్యూరిటీ రిలేటెడ్ యూజర్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ చేంజ్. సపోజ్ ఒక యూజర్కి ఒక సెక్యూరిటీ రిలేటెడ్ ఒక కోడ్ అనేది మనం ప్రొవైడ్ చేసాం అనుకోండి, సో ఇన్ కేస్ ఆ సెక్యూరిటీ రిలేటెడ్ యూజర్ ఇన్ఫర్మేషన్ ఏదైనా మనకి చేంజ్ అయితే, లైక్ ఇక్కడ సెక్యూరిటీ స్టాంప్ అంటే ర్యాండమ్ వాల్యూస్ మనం ఇండికేట్ చేస్తుందంటే ర్యాండమ్ వాల్యూస్ మనకి జనరేట్ చేస్తుంది, ఇది ఒకటి. అండ్ ఇంకోటి కాంకరెన్సీ స్టాంప్. సో కాంకరెన్సీ స్టాంప్ వచ్చేవాటికి మనకి యూనిక్యూ వాల్యూని మెయింటైన్ చేసుకుంటుంది. రైట్, యూజర్కి సంబంధించి యూనిక్యూ వాల్యూస్ని, అంటే యూజర్ ప్రొఫైల్ అనేది ఎప్పుడైనా మనం అప్డేట్ చేసామంటే, సో యూనిక్యూ వాల్యూ దట్ చేంజెస్ వన్ అవర్ యూజర్ ప్రొఫైల్ ఇస్ అప్డేట్. సో ఈ యూజర్ ప్రొఫైల్ అనేది అప్డేట్ అయితే ఆ యూనిక్యూ వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. రైట్, సో ఇలా యూజ్ చేస్తాం. అలానే ఫోన్ నెంబర్ కన్ఫర్మ్, సో ఫోన్ నెంబర్ వెరిఫికేషన్, అలాగే టూ ఫ్యాక్టర్ ఎనేబుల్డ్, ఇది ఎనేబుల్ చేసుకోవచ్చు. అలాగే లాక్అవుట్ ఎండ్, సో దట్ మీన్స్ ది డేట్ అండ్ టైమ్ వెన్ ది లాక్అవుట్ ఎండ్స్. రైట్, అంటే లాక్ కమెంట్ అకౌంట్ అనేది లాక్ అయ్యి ఉందో లేదో చెక్ చేస్తాం, లాక్అవుట్ ఎనేబుల్డ్ ఎనేబుల్ చేసుకోవడానికి. రైట్, అండ్ అలానే యాక్సెస్ ఫెయిల్డ్ కౌంట్ అంటే ఎన్నిసార్లు మనం యాక్సెస్ చేసుకోవడానికి, అంటే ఎన్ని టైమ్స్ మనం లాగిన్ అవడానికి ట్రై చేస్తే ఎన్నిసార్లు మనకి అది ఫెయిల్ అయింది అనేది మనం చూస్తాం. ఇది ఈ ఏఎస్పీ నెట్ యూజర్ టేబుల్లో ఉన్న ఫీల్డ్స్. రైట్, అంటే జస్ట్ మనం నార్మల్గా
ఒక రిజిస్ట్రేషన్, యూజర్ రిజిస్ట్రేషన్ అనేది చేస్తాం అనుకున్నాం. తర్వాత ఆ యూజర్కి సంబంధించిన రోల్స్ ఉంటాయి. సో రోల్స్ డైరెక్ట్గా ఎలా అసైన్ చేయలేము కదా, రోల్స్ కూడా ఫస్ట్ మనం రిజిస్టర్ చేసుకోవాలి కదా, రైట్. నెక్స్ట్ వన్ ASP.NET రోల్స్ టేబుల్. సిన్ ASP.NET కోర్ ఐడెంటిటీ ASP రోల్స్ టేబుల్ స్టోర్డ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రోల్స్. సో రోల్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనకి స్టోర్ చేస్తుంది ASP.NET రోల్స్ టేబుల్లో. దిస్ టేబుల్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్. సో ఈ టేబుల్ ఏదైతే ఉందో, ASP.NET రోల్స్ అనే టేబుల్ ఏదైతే ఉంది, ఇది రోల్ బేస్ ఆథరైజేషన్లో కీ రోల్ని ప్లే చేస్తుంది. అలోయింగ్ టు అసైన్ యూజర్ టు స్పెసిఫిక్ రోల్స్ లైక్ అడ్మిన్, సూపర్ అడ్మిన్ ఆర్ యూజర్ మెంబర్, రైట్, ఇట్లా. సో గ్రాంట్ పర్మిషన్స్ బేస్డ్ ఆన్ దీస్ రోల్స్. సో ఈ ఏదైతే ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తున్నామో రోల్స్, దీన్ని బేస్ చేసుకొని మనకి రిసోర్సెస్కి పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో దీనిలో వచ్చేసి ఐడి అంటే నేమ్, రోల్ రోల్ ఐడి, రోల్ నేమ్, నార్మలైజ్డ్ నేమ్, కంకరెన్సీ స్టాంప్. నార్మలైజ్డ్ నేమ్ మీన్స్ మనకు చెప్పుకుందాం క్యాప్స్ అని కంపారిజన్ లైక్ కేస్ ఇన్సెన్స్ టు. సో ఇది ఐడి అన్నాం కాబట్టి ప్రైమరీ కీ పడితే రోల్ రికార్డ్. అలాగే నేమ్, ఆ నేమ్ అంటే అడ్మిన్ మెంబర్, సూపర్ అడ్మిన్, సో ఇలా నేమ్ అనేది. అలాగే నార్మలైజ్డ్ నేమ్ మీన్స్ క్యాప్స్ తీసుకుంటాం అన్ని, కేస్ ఇన్సెన్స్ టు, కేస్ ఇన్సెన్స్ టు కంపారిజన్కి ఇచ్చేస్తాం ఇది, రైట్. అలానే కాంకరెన్సీ స్టాంప్స్ లైక్ ఒక ఇన్క్యూ స్టాంప్ దట్ హ్యాండిల్స్ కాంకరెంట్ ఎడిట్స్ టు దిస్ సేమ్ రోల్ రికార్డ్. ఇంతకు ముందు ప్రీవియస్లో కూడా చెప్తున్నాం ఇది కాంకరెన్సీ. సో సేమ్ రికార్డ్ ఏదైతే ఉంటుందో, ఇంతకుముందు మనం యూజర్ ఇన్ఫర్మేషన్ చేంజ్ అయితే లైక్ ఇక్కడ ఇన్క్యూ ఐడి కూడా చేంజ్ అవుతుందని చెప్పిన సేమ్, అలా అని ఇక్కడ సేమ్ రోల్ రికార్డ్ కనుక మనం ఎడిట్ చేస్తే ఇక్కడ ఇన్క్యూ స్టాంప్, సో ఇది ఈ కాంకరెన్సీ ఎడిట్స్ని హ్యాండిల్ చేస్తుందని చెప్తాం, రైట్. Like it helps maintain the data integrity by ensuring concurrent operations do not overwrite changes. Like changes అనేది ఓవర్రైట్ చేయదు, సో ఇక్కడ ఇన్క్యూ స్టాంప్ అనేది ఇన్క్యూ చేస్తాం. క్లియర్? రన్ టైంలో చూద్దాం క్లియర్గా. అండ్ నెక్స్ట్ వన్ ASP.NET యూజర్ రోల్స్. యూజర్ రోల్స్, సో ఫస్ట్ ASP.NET యూజర్ చూసాం, అంటే ASP.NET యూజర్ టేబుల్ చూసాం, ASP.NET రోల్స్ టేబుల్ కూడా చూసాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ రెండింటికి జాయిన్స్ ఉంటుంది అన్నమాట. Clear. In ASP.NET Core Identity, ASP.NET User Roles Table is one of the important components of the role-based authorization system. So, it is also one of the important tables. It serves as a joint table between the ASP.NET Users and ASP.NET Roles Table. ASP.NET Users and a Roles Table have a join annotated, right? Establishing the many-to-many relationship between users and roles. యూజర్కి రోల్స్కి మెనీ టు మెనీ రిలేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడ యూజర్ ఐడి అండ్ రోల్స్, క్లియర్? యూజర్ ఐడి అండ్ రోల్స్ రెండు కూడా మనం ఈ ASP.NET యూజర్ రోల్స్లో తీసుకుంటాం, క్లియర్? ఈ యూజర్ ఐడి అంటే యూజర్కి సంబంధించిన డేటాని, అలానే యూనిక్ ఐడెంటిఫైర్ లైక్ ప్రైమరీకి ఏదైతే ఉందో అది, రోల్స్ సంబంధించిన రోల్ ఐడి అంటే రోల్ ఏదైతే ఉందో రోల్కి సంబంధించిన ప్రైమరీకి ఏదైతే ఉంటుందో దాని వాల్యూ ఇక్కడ స్టోర్ చేస్తాం. నెక్స్ట్ వన్ యూజర్కి రోల్ అసైన్ చేసిన తర్వాత నెక్స్ట్ యూజర్ క్లెయిమ్స్కి వస్తాం. యూజర్ క్లెయిమ్స్ నథింగ్ బట్ యూజర్ నేమ్ వచ్చేసి మనం నార్మల్గా సమ్ ఏదో యూజర్ నేమ్ నార్మల్గా ఇస్తాం, పాస్వర్డ్ అని ప్రొవైడ్ చేస్తాం. తర్వాత ఆ యూజర్కి సంబంధించి సమ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, జస్ట్ లైక్ ఆ యూజర్కి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అలానే ఈమెయిల్ ఉంటుంది, రైట్, అలానే వాళ్ళకి రోల్ ఉంటుంది, ఇట్లా ఫుల్ నేమ్. సో ఇవన్నీ క్లెయిమ్ టైప్స్ అంటాం. సో ఇలా ఈ క్లెయిమ్లో మనం ఇవన్నీ మనం స్టోర్ చేసుకుంటాం అన్నమాట, రైట్. క్లెయిమ్స్ ఆర్ ఏ వే ఆఫ్ యాడింగ్ ఎడిషనల్ యూజర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ దట్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఐడెంటిటీ మేనేజ్మెంట్ అండ్ ఆథరైజేషన్ ఇన్ అవర్ లొకేషన్. సో క్లెయిమ్స్ అనేది ఏంటంటే ఎడిషన్ మన యూజర్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఎడిషనల్గా మనం యాడ్ చేయడానికి యూస్ చేస్తాం, రైట్. సో ఈచ్ claim is key value pair associated with the user and can represent various attributes like such as email, full name, role or custom data edana manu provide chestundi. Like ikkada claim type anam, so ikkada manaki id undi, user id undi. So first id vachesi manaki ikkada claim id. Id means ikkada mana table claim kada, user claims kada, so idi claim id, user id idi, right. And the next claim type,
క్లెయిమ్ టైప్ ఏమిటి? నార్మల్గా మనం టెక్స్ట్ ఇస్తాం ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్. క్లెయిమ్ టైప్ అంటే కీ వాల్యూ పేరు అన్నాం కదా, సో అలానే డేట్ ఆఫ్ బర్త్, అలాగే ఫుల్ నేమ్ అనేది, రోల్ అనేది, లైక్ ఇట్లా టెక్స్ట్ ఫార్మాట్లో ఇలా ఇస్తాం అన్నమాట. ఇది క్లెయిమ్ టైప్. అండ్ క్లెయిమ్ వాల్యూ, సో ఇది డేట్ ఆఫ్ బర్త్, సమ్ వాల్యూ ఇస్తాం, ఇక్కడ వాల్యూ ఇస్తాం 20, లైక్ 20 జాన్, సమ్ 1990, సో ఇలా ఈ క్లెయిమ్ వాల్యూ అనేది దీనిలో మనం స్టోర్ చేస్తాం, రైట్? ది వాల్యూ ఆఫ్ ది క్లెయిమ్. దిస్ కంటెన్స్ ద యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అసోసియేటెడ్ విత్ ది క్లెయిమ్ టైప్, సచ్ యాజ్ ది యూజర్ ఈమెయిల్ అడ్రస్, నేమ్ అండ్ రోల్ నంబర్స్. సో ఇలా ఇక్కడ మనం ఏదైతే క్లెయిమ్ టైప్లో ఏదైతే మనం ప్రొవైడ్ చేస్తామో వాటి యొక్క వాల్యూస్ని ఇక్కడ హోల్డ్ చేస్తాం. క్లియర్? సో నెక్స్ట్ దానికి వెళ్ళాం. ఫస్ట్ యూజర్ క్రియేట్ చేసాం, అంటే యూజర్ రిజిస్టర్ చేసాం, తర్వాత రోల్స్ కూడా రిజిస్టర్ చేసుకున్నాం, తర్వాత యూజర్ రోల్స్ మ్యాపింగ్ చేసాం, తర్వాత యూజర్ క్లెయిమ్స్ని మ్యాప్ చేసాం. సో క్లెయిమ్స్ని మ్యాప్ చేయడానికి క్లెయిమ్ టైప్లోనే మనం డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాం, స్పెసిఫిక్గా మనం వాటిని మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే క్లెయిమ్ టైప్ సపరేట్గా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, క్లెయిమ్ టైప్స్లోనే మనం టైప్ అనేది ఇస్తున్నాం. అండ్ అలాగే వాల్యూస్ కూడా స్టోర్ చేస్తాం, ఎందుకంటే కీ వాల్యూ పేరు అన్నాం కాబట్టి, రైట్? అంటే యూజర్కి రోల్స్ అసైన్ చేస్తాం, క్లెయిమ్స్ అసైన్ చేస్తాం, తర్వాత మనం ఏం చేయాలి, లాగిన్ అవ్వాలి, రైట్? అంతే కదా. సో ఏఎస్పి నెట్ యూజర్ లాగిన్, సో లాగిన్ అయ్యేది యూజర్ కాబట్టి సో యూజర్ లాగిన్ టేబుల్లోకి వచ్చాం. ఇన్ ఏఎస్పి డాట్ నెట్ కోర్ ఏంటి, ఏఎస్పి డాట్ నెట్ యూజర్ లాగిన్ టేబుల్ స్టోర్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూజర్ లాగిన్స్, పర్టికులర్లీ ఫర్ యూజర్స్ హూ లాగ్ ఇన్ యూజింగ్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ లైక్ గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్ ఆర్ మైక్రోసాఫ్ట్ అండ్ ఎక్సెట్రా, రైట్? సో యూజర్ లాగిన్స్లో ఈ టేబుల్లో మనం ఏ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తామంటే, ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ యూజ్ చేసి మనం ఎక్కడైతే లాగిన్ అవుతున్నామో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, రైట్? వాటికి సంబంధించిన యూజర్ ఎవరైతే ఉంటారో ఆ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం స్టోర్ చేస్తాం. సో దిస్ టేబుల్ ప్లేస్ ఎ కీ రోల్ ఇన్ ది ఎక్స్టర్నల్, దట్ మీన్స్ థర్డ్ పార్టీ అథెంటికేషన్ ప్రాసెస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ ప్రొవైడర్, సపోజ్ ఇది లాగిన్ ప్రొవైడర్ అన్నాం కదా, సో ఇక్కడ మనకి థర్డ్ పార్టీ అంటే ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్ ఎవరు ఉన్నారు, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్. సో దీనిలో మనం లైక్ ఎలా అంటే, ఈ ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్ నేమ్ ఏదైతే ఉంటుందో, రైట్, ఆ నేమ్ని అంటే గూగుల్ అని కాదు, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఇలా మనకి ఇక్కడ ఎక్స్టర్నల్ ప్రొవైడర్స్ ఇవి ఇవి నేమ్స్ కింద ట్రీచ్ఏమి ఇది కాదు. మనం నార్మల్గా ఈ వీటిలో ఈ అథెంటికేషన్ ప్రొవైడర్స్లో మనకి నేమ్ ఏదైతే ఉంటుంది, ఏ నేమ్తో మనం ఇట్లా లాగిన్ అయినామో, అంటే సపోజ్ నేను గూగుల్లో ఒక యూజర్ నేమ్తో లాగిన్ అయి ఉన్నాను అనుకోండి, అక్కడ ఈ గూగుల్ యూజ్ చేసి అక్కడ ఏదైతే యూజర్ నేమ్ ఉందో దాన్ని నేను ఎక్స్టర్నల్గా ఇక్కడ నాకు కావాల్సిన అప్లికేషన్లో నేను ఎక్స్టర్నల్గా అథెంటికేషన్ తీసుకున్నాను. సో ఇప్పుడు నాకు ప్రొవైడర్ ఏమవుతారు, ఆ గూగుల్లో ఉన్న ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉందో అది, సో ఆ ప్రొవైడర్ నేమ్ అనేది నాకు లాగిన్ ప్రొవైడర్కి వస్తుంది, అలాగే ప్రొవైడర్ కీ. సో ఇది దిస్ కాలమ్ స్టోర్స్ ది ఇనిక్యూ ఐడెంటిఫైయర్ ఫర్ ది యూజర్ యాజ్ ప్రొవైడెడ్ బై ది ఎక్స్టర్నల్ అథెంటికేషన్ సర్వీస్. సో ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్ ఏదైతే ఉందో, అంటే ఆ యూజర్ నేమ్ ఏదైతే ఉంటుందో, సో యూజర్కి ఏదైతే ప్రొవైడ్ చేస్తుందో దానికి ఒక ఇనిక్యూ ఐడెంటిఫైయర్ అనేది వస్తుంది, లైక్ ఒక కీ అనేది ప్రొవైడ్ చేస్తుంది, అది దీనిలో స్టోర్ అవుతుంది. ఫర్ ఇన్స్టాన్స్, వెన్ ఏ యూజర్ లాగ్స్ ఇన్ యూజింగ్ గూగుల్, దిస్ ఫీల్డ్ విల్ స్టోర్ ది ఇనిక్యూ ఐడి అసైన్ టు ది యూజర్ బై ది గూగుల్ ఐడి. సో ఇట్ ఈస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది కాంపోజిట్ ప్రైమరీ, లైక్ ఇవన్నీ కూడా మనకి కాంపోజిట్ ప్రైమరీ కీస్ అంటాం. సో ఎప్పుడైతే మనం గూగుల్లో లాగిన్ అవుతామో అక్కడ వచ్చేసి ఇది ఒక ఇనిక్యూ ఐడిని, ఇనిక్యూ ఐడిని లైక్ యూజర్కి అసైన్ చేస్తుంది, రైట్? సో ఈ ఐడిని మనం ఇక్కడ ఈ ప్రొవైడర్ కీ కింద తీసుకుంటాం. అండ్ నెక్స్ట్ వన్ యూజర్ ఐడిస్, దిస్ కాలమ్ స్టోర్స్ ది ఇనిక్యూ ఐడెంటిఫైయర్స్ ఆఫ్ ది యూజర్ ఇన్ ఏఎస్పి డాట్ నెట్ యూజర్స్ టేబుల్. దిస్ కాలమ్ స్టోర్స్ ది ఇనిక్యూ ఐడెంటిఫైయర్ ఆఫ్ ది యూజర్, అంటే మనం యూజర్ ఎవరైతే ఉన్నదో ఈ యూజర్ యొక్క కీ ఏదైతే ఉంటుందో, దట్ మీన్స్ ఇక్కడ పైన చెప్పుకున్నాం కదా ప్రొవైడర్కి ఏదైతే ఉంటుందో, దీన్ని ఏఎస్పి డాట్ నెట్ యూజర్స్ టేబుల్లో మనకి స్టోర్ చేసుకుంటుంది, రైట్? సో అప్పుడు ఏమవుతుంది, ఈ టేబుల్లో ఉన్న ప్రైమరీ కీ అంటే ప్రొవైడర్కి వేరే ఏఎస్పి డాట్ నెట్ యూజర్ టేబుల్లోకి వచ్చే వాటికి ఫారెన్ కీ కింద యాక్ట్ చేస్తుంది, అంతే కదా. ఇక్కడ ప్రైమరీ కీ వేరే టేబుల్లో మనకి ఫారెన్ కీ అవుతుంది, ఇట్ యాక్ట్స్ యాజ్ అ ఫారెన్ కీ లింకింగ్ టు ది ఐడి కాలమ్ ఇన్ ది ఏఎస్పి డాట్ నెట్ యూజర్.
సో ఏఎస్పీ.నెట్ యూజర్లో ఐడి కాలం కి లింక్ చేస్తాం కాబట్టి ఫారెన్ కీగా యాక్ట్ చేస్తుంది. రైట్. నెక్స్ట్ ప్రొవైడర్ డిస్ప్లే నేమ్. ప్రొవైడర్ డిస్ప్లే నేమ్ మీన్స్ లైక్ ఇక్కడ ప్రొవైడర్ డిస్ప్లే నేమ్ మీన్స్ సపోజ్ నేను కూడా గూగుల్ గూగుల్ అని చెప్పాను అనుకో ప్రొవైడర్, సో గూగుల్ డాట్ కామ్కి బదులు నాకు ఇక్కడ గూగుల్ అని చెప్పేసి ప్రొవైడర్ నేమ్ ఎలా చూపిస్తుంది మనకి. రైట్. లైక్ దిస్ ఆప్షనల్ కాలం, దిస్ ఈజ్ ఇది ఆప్షనల్ కాలం అంటాం. రైట్. దిస్ ద ఆప్షనల్ కాలం కెన్ స్టోర్ ది డిస్ప్లే నేమ్ ఆఫ్ ప్రొవైడర్, సో ప్రొవైడర్ నేమ్ యాక్సెసిబిలిటీ ఉంటే మనం ఇక్కడ తీసుకుంటుంది. రైట్. నెక్స్ట్ వన్, సో లాగిన్ అయ్యాం. లాగిన్ అయిన తర్వాత నార్మల్గా మనకి ఏం జరుగుతుంది, లాగిన్ అయిన తర్వాత యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఒక కుకీ టోకెన్ అనేది జనరేట్ అవుతుందని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో. సో చూద్దాం. ఇన్ ASP.NET కోర్ ఐడెంటిటీ ది ASP.NET యూజర్ టోకెన్స్ టేబుల్ ఈజ్ యూజ్డ్ టు స్టోర్ టోకెన్స్ అసోసియేటెడ్ విత్ యూజర్. సో యూజర్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనకి కుకీస్ అనేది ఈ యూజర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మనకి ఒక టోకెన్ ఫార్మాట్లో క్రియేట్ చేస్తే అని చెప్పుకున్నాం లాస్ట్ వీడియోలో. సో అలా క్రియేట్ చేసిన దాన్ని మనకి ఇక్కడ ASP.NET ఐడెంటిటీ అనేది ఏంటంటే రిక్వెస్ట్తో పాటు వెళ్ళినప్పుడు మనకి దాన్ని డీక్రిప్ట్ చేసుకొని క్లెయిమ్స్ ప్రిన్సిపల్ ఆబ్జెక్ట్ ఒకటి క్రియేట్ చేస్తుందని చెప్పుకున్నాం. ఓకే ఓకే. ఇక్కడ చూద్దాం. దిస్ టోకెన్స్ క్యాన్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పస్ సచ్ యాజ్ ఈమెయిల్ వెరిఫికేషన్. సో ఈ టికెట్ ఈ టికెట్స్ లైక్ ఈ టోకెన్స్ అనేది ఏదైతే క్రియేట్ అవుతుందో, లైక్ సారీ ఇంతకుముందు మనం కుకీస్ టికెట్ అని చెప్పుకున్నాం, బట్ ఇది టోకెన్. సో గుర్తుపెట్టుకోండి, ఇంతకుముందు మనం చెప్పుకున్నది ప్రీవియస్ వీడియోలో కుకీస్ టికెట్ అని చెప్పుకున్నాం, బట్ సో ఇది వచ్చేసి మనకి టోకెన్స్. సో టోకెన్స్ క్రియేట్ అవుతున్నాయి అంటాం. సో దీస్ టోకెన్స్ కెన్ బి యూజ్డ్ ఫర్ వేరియస్ పర్పస్ సచ్ యాజ్ ఈమెయిల్ కన్ఫర్మేషన్, పాస్వర్డ్ రీసెట్స్ ఆర్ టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ టోకెన్స్ని యూజ్ చేసి మనం ఇలా ఈమెయిల్ కన్ఫర్మేషన్కి కానీ లేదంటే పాస్వర్డ్ రీసెట్ అలాగే టూ ఫ్యాక్టర్ అథెంటికేషన్స్ అనే కస్టమ్ ఫంక్షనాలిటీస్ రిక్వైరింగ్ ఏ టోకెన్ బేస్డ్ మెకానిజం. సో టోకెన్ బేస్డ్ మెకానిజం యూజ్ చేసి మనం కస్టమైజేషన్స్ చేయొచ్చు, అంటే కస్టమ్ ఫంక్షనాలిటీస్ కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో దీనిలో వచ్చేసి ఈ టోకెన్లో టేబుల్లో అంటే యూజర్ టోకెన్స్ టేబుల్లో యూజర్ ఐడి. సో యూజర్ ఐడి నార్మల్గా మనకి యూజర్స్ టేబుల్లోనే ఉంటుంది. రైట్. యూజర్ టేబుల్లోనే ఉంటుంది. అలానే లాగిన్ ప్రొవైడర్, ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో లైక్ ఇది ముందు చెప్పుకున్నాం ఉంటుంది. లాగిన్ ప్రొవైడర్ అంటే ఇప్పుడు జనరల్గా ఈమెయిల్తో లాగిన్ అయ్యామనుకోండి. రైట్. సో ఈమెయిల్తో లాగిన్ అయితే మనకు అక్కడ నాన్ యూజర్ నేమ్ కింద ఈమెయిల్ తీసుకున్నాం అనుకోండి. సో ఇక్కడ మనకు అక్కడ ప్రొవైడర్ అనేది నేమ్ తీసుకుంటాం. దిస్ కాలమ్ స్పెసిఫైస్ ది నేమ్ ఆఫ్ ది ప్రొవైడర్ దట్ జనరేటెడ్ ది టోకెన్. సో టోకెన్ జనరేట్ చేస్తుంది ఏదైతే ఉంటుందో నేమ్, ఆ నేమ్ తీసుకుంటాం. ఇట్ కుడ్ బి అన్ ఇంటర్నల్ ప్రొవైడర్ లైక్ ఏ పాస్వర్డ్ రీసెట్ ఆర్ ఈమెయిల్ కన్ఫర్మేషన్ సిస్టమ్ ఆర్ అన్ ఎక్స్టర్నల్ అథెంటికేషన్స్ లైక్ ది టోకెన్ ఇస్ రిలేటెడ్ టు ఎక్స్టర్నల్ అథెంటికేషన్. సో నార్మల్గా గూగుల్ ఫేస్బుక్ ఇలా ఎక్స్టర్నల్ అథెంటికేషన్ ప్రొవైడర్స్ తీసుకున్నప్పుడు దాంట్లో ఎక్కడైతే యూజర్ లాగిన్ అయి ఉంటామో దానికి సంబంధించిన ఆ ప్రొవైడర్ నేమ్ తీసుకుంటాం ఇక్కడ. రైట్. అలానే నేమ్, దిస్ కాలమ్ స్టోర్స్ ది నేమ్ ఆఫ్ నేమ్ ఆర్ టైప్ ఆఫ్ ది టోకెన్. సో ఏ టైప్ ఆఫ్ టోకెన్ లైక్ మనం ఈమెయిల్ అన్నాము ఇక్కడ, ఈమెయిల్ కన్ఫర్మేషన్ లేదా పాస్వర్డ్ రీసెట్. రైట్. సో ఇలా ఏదైతే ఆ నేమ్ ఉంటుందో, సో చూడండి ఈమెయిల్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ రీసెట్ ఇలా దాని నేమ్ అని టోకెన్ యొక్క నేమ్ దీనిలో స్టోర్ చేస్తాం. అండ్ అలానే వాల్యూస్. సో వాల్యూ వచ్చేసి మనకి ఏదైతే మనం ఇక్కడ నేమ్ ఏదైతే ఈమెయిల్ కన్ఫర్మేషన్, సో ఈమెయిల్ కన్ఫర్మేషన్ సపోజ్ నేను మెయిల్ ఐడి ప్రొవైడ్ చేశాను, ఇది నాకు ఇక్కడ వాల్యూలు స్టోర్ అవుతుంది ఇక్కడ. సో ది యాక్చువల్ వాల్యూ ఆఫ్ ది టోకెన్ ఇస్ స్టోర్డ్ ఇన్ దిస్ కాలమ్. సో యాక్చువల్ వాల్యూ వచ్చి మనకి ఇక్కడ ఈ వాల్యూలు స్టోర్ అవుతుంది. క్లియర్. అండ్ నెక్స్ట్ వన్ ASP.NET రోల్ క్లెయిమ్స్. రైట్. ఇది 7th వన్. ఇన్ ASP.NET కోర్ ఐడెంటిటీ ది ASP.NET రోల్ క్లెయిమ్స్ టేబుల్ ఈజ్ అన్ ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ రోల్ బేస్డ్ ఆథరైజేషన్ సిస్టమ్. రోల్ బేస్డ్ ఆథరైజేషన్ సిస్టమ్లో ఈ రోల్ క్లెయిమ్స్ అనేది కూడా ఒక కీ రోల్ ప్లే చేస్తుంది టేబుల్. ఇట్ స్టోర్స్ క్లెయిమ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది రోల్స్ సిమిలర్ టు యూజర్ క్లెయిమ్స్ లైక్ ఇట్ స్టోర్స్ క్లెయిమ్స్ దట్ ఆర్ అసోసియేటెడ్ విత్ ది రోల్స్. సో రోల్స్తో పాటు మనకి ఏదైతే లైక్ అసోసియేట్ అయి ఉంటుంది క్లెయిమ్స్ వాటిని స్టోర్ చేస్తుంది సిమిలర్ టు యూజర్ క్లెయిమ్స్. యూజర్ క్లెయిమ్స్ లాగానే
రోల్ క్లెయిమ్స్ అనేవి కూడా మనకి కీ వాల్యూ పేరే, బట్ ఇన్స్టెడ్ ఆఫ్ బీయింగ్ డైరెక్ట్లీ లింక్డ్ టు ఏ యూజర్ దే ఆర్ లింక్డ్ టు, లైక్ ఇక్కడ క్లెయిమ్స్ అనేది మనం ఇంతకుముందు డైరెక్ట్గా మనం యూజర్కి లింక్ చేసాం కదా, లైక్ ఎలా యూజర్ నేమ్ నేమ్ అలానే ఈమెయిల్ ఫస్ట్ నేమ్ ఫుల్ నేమ్ ఇలా యూజర్కి క్లెయిమ్ చేస్తాం. బట్ ఇక్కడ వచ్చేసి ఈ రోల్ క్లెయిమ్స్ అది యూజర్ క్లెయిమ్స్ రైట్, సో ఇక్కడ మనం యూజ్ చేస్తుంది రోల్ క్లెయిమ్స్ కాబట్టి డైరెక్ట్గా యూజర్ కాకుండా ఇక్కడ ఏంటంటే రోల్కి లింక్ చేస్తాం రైట్, దే ఆర్ లింక్డ్ టు రోల్. సో యూజర్స్ హూ ఆర్ అసైన్ టు దీస్ రోల్ ఇన్హెరిట్ దీస్ క్లెయిమ్స్ ఎనేబుల్ ఏ మోర్ డైనమిక్ అండ్ గ్రానులర్ అప్రోచ్ టు ఆథరైజేషన్. సో ఈ ఇక్కడ యూజర్స్కి ఎవరైతే అసైన్ చేస్తామో ఈ రోల్స్కి అసైన్ చేసింది రైట్ క్లెయిమ్స్ ఎవరైతే ఇక్కడ యూజర్ అనేవాడు యూజ్ చేస్తూ ఉంటాడో, సో వాళ్ళకి ఈ ఆథరైజేషన్ పర్పస్లో మనకి ఎక్కువ ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనుకోవచ్చు రైట్. సో దీనిలో చూద్దాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడి, దిస్ ఇస్ ద ప్రైమరీ కీ ఆఫ్ ది టేబుల్, ఇట్స్ టైపికల్లీ అన్ ఇంటీజర్ అండ్ ఇన్క్లూడెడ్ ఐడెంటిఫైయర్ ఈచ్ రోల్ క్లెయిమ్ రికార్డ్. సో ఇది రోల్ క్లెయిమ్ ఐడి అంట, రోల్ లైక్ ఇట్స్ ఏ రోల్ క్లెయిమ్ ఐడి, దట్ మీన్స్ క్లెయిమ్స్ ఐడి అనుకోండి, ఇది రోల్ ఐడి రైట్. ASP.NET రోల్ ఐడిలో రోల్స్ టేబుల్ ఏదైతే ఉందో దాని టేబుల్లో ఉన్న ఐడి అనమాట. అండ్ క్లెయిమ్ టైప్, సో క్లెయిమ్ టైప్ చూడండి మనకి ఇక్కడ, అక్కడ మనకి క్లెయిమ్ టైప్ అనేది యూజర్లో ఎలా ఇచ్చాం మనం, ఈమెయిల్ ఫుల్ నేమ్ రైట్ జెండర్ డేట్ ఆఫ్ బర్త్ ఇలా ఇచ్చాం కదా. సో ఇక్కడ వచ్చేసి మనకి క్లెయిమ్ టైప్ కమింగ్ టు రోల్ క్లెయిమ్స్లో ఎలా ఉంటాయంటే పర్మిషన్, యాక్సెస్ లెవెల్ చూసారా ఎలా ఉన్నది వీ టైప్స్, అండ్ క్లెయిమ్ వాల్యూస్ అనేవి ఈ క్లెయిమ్ టైప్ యొక్క వాల్యూస్ని మనం స్టోర్ చేస్తాం. క్లెయిమ్ టైప్స్ యొక్క వాల్యూస్ని మనం ఇక్కడ స్టోర్ చేస్తాం, అలా ఎడిట్ యూజర్ అలాగే వ్యూ రిపోర్ట్. సో బేస్డ్ ఆన్ దిస్ సపోజ్ ఎడిట్ యూజర్ అని, సో ఎడిట్ యూజర్ని ఎడిట్ చేయటానికి పర్మిషన్ ఇచ్చినట్లు అనమాట ఆ రోల్కి రైట్, ఎందుకంటే మనకి ఇక్కడ రోల్స్ నేను క్లెయిమ్స్ చేస్తున్నాం కదా రెండింటి మీద, ఇక్కడ ఈ రెండింటి మీద మ్యాప్ చేసి యూజ్ చేస్తున్నాం కాబట్టి వ్యూ రిపోర్ట్స్. సో రిపోర్ట్స్ని వ్యూ చేయడానికి పర్టికులర్ అడ్మిన్ అనే రోల్ ఉంది, వాడికి పర్మిషన్ ఉంటుంది ఇస్తున్నాం. సో ఇక్కడ ఈ రెండింటిని మనం మ్యాప్ చేస్తున్నాం, ఇది సో బేసిక్ ఒక ఐడియా అనేది క్రియేట్ అవుతుంది, క్రియేట్ అయింది అని అనుకుంటున్నాము. సో బేసిక్గా మనకి 7 టేబుల్స్ ఉన్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ASP.NET యూజర్స్, సో రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, తర్వాత ASP.NET రోల్స్, సో మనం ఏమేమి రోల్స్ ఇస్తాం, సూపర్ అడ్మిన్, అడ్మిన్ లైక్ యూజర్ సమ్ ఏదో క్లయింట్ ఇలా ఏదో సమ్ రోల్స్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటూ వెళ్తాం, అలానే యూజర్కి రోల్స్ని మనం మ్యాప్ చేసాం రైట్ జాయిన్ చేసాం, అలానే యూజర్కి క్లెయిమ్స్ని కూడా చేసాం. యూజర్ క్లెయిమ్స్ డైరెక్ట్గా చేస్తాం మనం, యూజర్ కంటే యూజర్కి అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనేది యాడ్ చేస్తూ ఉంటాం. తర్వాత యూజర్ లాగిన్ స్టెప్ రైట్, తర్వాత వచ్చేసి యూజర్ టోకెన్, లైక్ ఇక్కడ మనకి ఆథరైజేషన్ పర్పస్లో టోకెన్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది యూజర్కి సంబంధించి రైట్. అండ్ అలానే రోల్ క్లెయిమ్స్, ఇక్కడ ఏంటంటే యూజర్ క్లెయిమ్స్ లాంటిది కూడా కీ వాల్యూ పేరు, బట్ కాకపోతే ఇక్కడ రోల్ మీద మనం క్లెయిమ్స్ని అప్లై చేస్తాం డైరెక్ట్గా. క్లియర్? సో కాన్సెప్ట్ అయితే అర్థమైంది అనుకుంటాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం న్యూ కాన్సెప్ట్తో. థ్యాంక్ యూ.